హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో రెజ్యూమ్స్ కూడా ఒకటి. అందరూ ఒకే రెజ్యూమ్స్ని అన్ని జాబ్స్కి పెడుతుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మన రెజ్యూమ్లో స్టార్టింగ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది చూసారా, అది ప్రతి జాబ్స్కి చేంజ్ చేయాలి. మనం ఒకటే ఆబ్జెక్టివ్ని అన్ని జాబ్స్కి పెడుతుంటాం, బట్ అలా ఎవ్వరూ చేయరు తెలిసిన వారు తప్ప. సో అన్ని జాబ్స్కి ఒకటే పెట్టకూడదు. ముందు ముందు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి. ఎస్, ఇక నుంచి ప్రతి జాబ్కి ఆబ్జెక్టివ్ మేమే పెడతాము, వెబ్సైట్లో మేమే పెడతాము, అలాగే రెజ్యూమ్ ఫార్మాట్ కూడా. ఆ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకోవటం, అందులో ఈ ఆబ్జెక్టివ్ని యాడ్ చేసుకోవటం, అంటే ప్రజెంట్ మీరు అప్లై చేస్తున్న జాబ్ ఆబ్జెక్టివ్ని యాడ్ చేసుకోవటం, అండ్ మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి మీరు కరెక్షన్ చేసుకోవటం. ఓకే, దెన్ మీరు అప్లై చేసుకోవటం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిచ్ టెక్నాలజీస్ నుంచి. ఈ సంస్థ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ బీపీఓ ఇలా చాలా సర్వీసెస్ని అందిస్తుంది. అలా అని ఈ జాబ్కి బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవాలా అంటే లేదు, ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉండి ఇంగ్లీష్ రాయడం మాట్లాడటం వచ్చిన వాళ్ళు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే మీకు మీరు వర్క్ చేయాల్సిన టెంప్లెట్ ఫార్మాట్స్ గురించి చెప్తారు, ఆ టెంప్లెట్లో మీరు డేటాని ఫిల్ చేయాలి. సో ఈ వర్క్ని మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు. వర్క్ అనేది 5 డేస్ ఉంటుంది. అండ్ వర్డ్ డాక్యుమెంట్లో కానీ, పీడిఎఫ్లో కానీ, ఎక్సెల్ ఫైళ్ళలో ఉన్న ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటివి, ఎంఎస్ వర్డ్ రావాలి, ఎక్సెల్ రావాలి, అండ్ ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడటం రావాలి. ఓకే, ఈ వర్క్ మీకు 3 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ప్రతి నెల స్టైఫండ్గా 5,000 ఇస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి June 14, 2021 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అప్లై చేశాక మీకు మెయిల్ వస్తుంది. దెన్ సెలెక్షన్ అయ్యాక 31 May 2021 నుంచి 5 July 2021 లోపు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, అది ఓపెన్ చేస్తే డాటా ఎంట్రీ ఫిల్లింగ్ అనే జాబ్ మీకు కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి. అందులో ఫస్ట్ మీకు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రెజ్యూమ్స్ పెట్టాము, 2 రెజ్యూమ్ ఫార్మాట్స్ పెట్టాము, అవి డౌన్లోడ్ చేసుకోండి. సో వాటిని ఎడిట్ చేయండి. ఓకే, వాటిని ఓపెన్ చేసి ఎడిట్ చేయండి, అంటే మీ డీటెయిల్స్ని రీప్లేస్ చేయండి. మీ రెజ్యూమ్, మీరు ఇంతకుముందు ఓల్డ్ రెజ్యూమ్ ఏదైతే ఉన్నాయో, మీ దగ్గర ఏవైతే రెజ్యూమ్స్ ఉన్నాయో, ఆ రెజ్యూమ్స్ కాకుండా మేము పెట్టిన ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాట్లో మీ డీటెయిల్స్ అనేవి రీప్లేస్ చేయండి. ఇలా రీప్లేస్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ని మీరు సేవ్ చేసుకొని, ఇప్పుడు దాని కిందనే అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ తర్వాత మీ రెజ్యూమ్ యాడ్ చేసేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఓకే, ఇది మీరు ప్రతి జాబ్కి చేసుకోవాల్సిన ప్రాసెస్. సో ప్రతి జాబ్కి ఇక్కడ నుంచి అలా ఉండదు. మేము ప్రతి జాబ్కి ఆబ్జెక్టివ్ అనేది రెజ్యూమ్ ఫార్మాట్స్ అనేవి పెడుతూ ఉంటాము. సేమ్ మీరు మీ ఓల్డ్ రెజ్యూమ్ కాకుండా మేము పెట్టే ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాట్లో ఈ కొత్త ఆబ్జెక్టివ్ ఏదైతే పెడతామో ఆబ్జెక్టివ్ని ఇందులో యాడ్ చేసేసి ప్రతి జాబ్కి మీరు ఇలానే అప్లై చేయండి. ఓకే, డన్. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.